బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపుకు మద్దతుగా నాగోల్ సాయినగర్లో ఉన్న సరూర్ నగర్ ఎస్సీ కరెంట్ కార్యాలయం ముందు అధిక కరెంట్ బిల్లులకు వ్యతిరేకంగా ఎల్బీ నగర్ నియోజకవర్గ బీజేపీ నాయకులు ఆఫీసు ముందు ఆందోళనలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా కరోనా లాక్డౌన్ సమయంలో తినడానికి తిండి కూడా దొరకని సమయంలో తెలంగాణ ప్రభుత్వం కరెంటు బిల్లుల నెపంతో 3 నెలలకు సంబంధించిన కరెంటు బిల్లును ఒకేసారి రీడింగ్ వేయడం వల్ల అధిక కరెంటు బిల్లు వస్తుందని దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకుని మాఫీ చేయాలని బీజేపీ ఎల్బీ నగర్ నాయకులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 3 నెలలు మారిటోరియం విధించిన సంగతి మనందరికీ తెలిసిన విషయం. ఈ సమయంలో బ్యాంకు రుణాలు ప్రైవేట్ ఫైనాన్స్లు కూడా 3 నెలలు ఆగాలని చెప్పిన ప్రభుత్వమే కరెంటు బిల్లులు ఒకేసారి వసూలు చేయడం సమంజసం కాదని ప్రభుత్వాన్ని హెచ్చరించిన బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతా సాంబమూర్తి ఆందోళన స్థలానికి పోలీసులు చేరుకుని బీజేపీ నాయకులను అరెస్టు చేసి స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. కరోనా కుదిపి వేసింది. అనేక మంది నిరాశ్రులయ్యారు, అప్పుల బాధను తాళలేకపోయారు. అన్నమో రామచంద్ర అని అలమటించే దుస్థితి రాష్ట్రంలో నెలకొని ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో నేను ప్రజలను ఆదుకుంటామని ముఖ్యమంత్రి గారు చెప్పారు, వాళ్లకు బాసడగా నిలుస్తానన్నాడు. ఇంటి యొక్క అద్దని కూడా చెల్లించే అవసరం లేదని చెప్పాడు. అలాంటి ముఖ్యమంత్రి గారు ఇవాళ ఎందుకు కరెంటు బిల్లుల మోత ప్రజలపైన మోగిస్తున్నాడు? అప్పుల బాధ తాళలేక ఇవాళ వేదన పడుతున్నటువంటి ఇవాళ ప్రజలు, పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ఇది అదనంగా భారం పడ్డది. ఇది నడ్డి విరిచేలా ఉంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ బిల్లులు, కరెంటు బిల్లులు ఏవైతే ఉన్నాయో ప్రజలపైన మోపిన కరెంటు బిల్లులను రద్దు చేసి ప్రభుత్వమే దీనిని భరించాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కొనసాగిస్తూ ఉంది. ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇది ఈ కరెంట్ బిల్ అనే అద్దం పడుతూ ఉన్నది. అంటే ప్రభుత్వానికి పాలన మీద ఎంత పట్టున్నది, ప్రజల మీద ఎంత ప్రేమ ఉన్నది, అంటే పేద ప్రజలైనా కానీ అట్టడుగు వర్గాల మీద ఎంత ప్రేమ ఉన్నది, ఏ విధంగా పరిపాలన జరుగుతున్నది ఈ కరెంట్ బిల్లే నిదర్శనం. లాక్డౌన్ టైంలో 3 నెలలు లాక్డౌన్ విధించారు. 3 నెలల లాక్డౌన్ పీరియడ్లో ఎక్కడ కూడా రీడింగ్ అనేది చేయలేదు. అయితే ఈ కరెంటుని స్లాబ్ల మాదిరిగా పెట్టుకొని ఈ 3 నెలల మొత్తం స్లాబ్ ఒకటేసారి దీన్ని రీడింగ్ చేయడం మూలాన యూనిట్లు పెరిగినాయి. దాన్ని 3 నెలలకు డివైడ్ చేసి బిల్లు ఇచ్చేది పోయేసి 3 నెలల బిల్లును ఒకసారి దాన్ని అంటే ప్రోగ్రామ్ ఉన్న మిషన్లు పెట్టేసి సాఫ్ట్వేర్ దాన్ని 3 నెలల డివైడ్ చేయకుండా ఒకటే బిల్లును మొత్తం ఇవ్వడం మూలాన ఈరోజు అంటే 1000 రూపాయలు కట్టే బిల్లు 20,000లకు దాటింది. అంటే పేద ప్రజలను ఈ విధంగా మోసం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం దీని మీద సమానం చెప్పదు. ఈరోజు ఒక దిక్కు పనులు లేక, ఉద్యోగాలు లేక, తిండి లేక అన్నమో రామచంద్ర అని చెప్పి ప్రజలు ఒక పక్కన ఇబ్బంది పడతా ఉన్నారు, బాధపడతా ఉన్నారు, పనులు దొరకలేవు. అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వము ప్రజల మీద భారం పెట్టడానికే ఈరోజు కరెంట్ బిల్లు పెట్టారు. ఒక పక్క పెద్దలు చెప్పినట్టుగా మీరు అదే కట్టే అవసరం లేదు, బ్యాంకులు కూడా ఇన్స్టాల్మెంట్ కూడా వాయిదా వేసుకునే పరిస్థితి కనబడుతూ ఉన్నది. కానీ కరెంటు బిల్లు మాత్రము 1000 రూపాయలు 20,000 రూపాయలు వచ్చిందంటే దీన్ని బట్టి అర్థమవుతూ ఉన్నది ఇది ప్రభుత్వం నిర్లక్ష్యానికి ఇది ఒక అద్దం పెట్టు గొడ్డలు పెట్టి లాంటిది. ఖచ్చితంగా
ప్రజల మీద ఏమాత్రము ప్రేమ ఉన్న అభిమానం ఉన్న పరిపాలన మీద పట్టున గానీ ఈ బిల్లును సమీక్షించాలే ఖచ్చితంగా ఏదైతే స్లాబ్ల పద్ధతి ఉందో నెలవారి పద్ధతి ఉందో యావరేజ్గా వేసినప్పుడే బిల్లు తగ్గే ప్రమాదం ఉంది కాబట్టి ఇది మేము పెంచలేమని తప్పించుకుంటే మాత్రము ప్రజాకోట్లో వీళ్ళకి తప్పదు మేము ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈ బిల్లు మీద పూర్తిగా సమీక్షిస్తున్నా ఉన్నది మేము పోరాడుతా ఉన్న ప్రజల తరపున ఈ బిల్లు తగ్గే వరకు మాకు ఎక్కడ ఆగే సమస్యనే లేదు ఖచ్చితంగా ఇక్కడన్నా ప్రభుత్వం కళ్ళు తెరవాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. పెంచిన కరెంటు బిల్లును వెంటనే ఉత్తరాయణ ఉత్తరాయణ.